పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయాల గురించి అవగాహన కల్పిస్తుంది. నేను ఈరోజు చేసిన వీడియో ఏమిటంటే కనుక నా యూట్యూబ్ ఛానల్లో ఇక నుండి కేస్ స్టడీస్ అనే ఒక ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి. కేస్ స్టడీస్ అంటే నాకు నా యొక్క ప్రాక్టీస్లో నాకు ఎదురైనటువంటి అనుభవాలను మీ అందరితోటి నేను పంచుకుంటాను. అంటే నా దగ్గరకు వచ్చేటటువంటి క్లయింట్స్ వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ లేదా వాళ్ళు చేసేటటువంటి సరైన పనులు అలాంటి నా యొక్క అనుభవాలను మీతో పంచుకుంటాను అన్నమాట. ఈ కేస్ స్టడీస్లో ఆ అనుభవాలన్నీ ఉంటాయి. ఆ అనుభవాల ద్వారా మీరు కొన్ని విషయాలు నేర్చుకొని మీరు మీ యొక్క ఆర్థిక జీవితంలో మీరు ఫైనాన్షియల్ హెల్త్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది మీకు నేర్చుకోగలరు. ఈరోజు నేను చేస్తున్న వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే, ఏ కాన్సెప్ట్ అంటే, వై ఇట్ ఈస్ గుడ్ టు హైర్ ఏ సొల్యూషన్ ప్రొవైడర్, ఎందుకు సొల్యూషన్ ప్రొవైడర్ని మనం ఎంచుకోవాలి, మనం సొల్యూషన్ ప్రొవైడర్ వద్దకు ఎందుకు వెళ్ళాలి అన్నది ఈరోజు నేను చేస్తున్న వీడియో. సొల్యూషన్ ప్రొవైడర్ అంటే తెలుగులో చెప్పుకోవాలంటే పరిష్కారాలు ఇచ్చే వ్యక్తి అని అర్థం. పరిష్కారాలు ఇచ్చే వ్యక్తి, పరిష్కారాలను అమ్ముతాడు అతను, పరిష్కారాలు ఇస్తాడనమాట. మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఈ మధ్య నాకు జరిగిన ఒక అనుభవం జరిగింది. అదేమిటంటే, ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నా దగ్గరికి రావడం జరిగింది. అతనికి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చాను. ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చే ముందు అతను మా డిస్కషన్లో అతనికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అని అతను నాకు చెప్పడం జరిగింది. అతనికున్న లక్ష్యాలు ఏమిటంటే కనుక, అతనికి తన యొక్క ఇద్దరు పిల్లల యొక్క పై చదువుల కోసం డబ్బులు దాచిపెట్టాలి, ఆ డబ్బులు ఆ పిల్లల స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి అతనికి అవసరమైనప్పుడు తీసుకోవాలి కాలేజీ కోసం. అది అతని యొక్క లక్ష్యం. ఇంకా రెండవ లక్ష్యం ఉంది అతనికి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే అతను శాలరీ కాకుండా శాలరీకి మించి అతని యొక్క ఖర్చులు ఉన్నాయి. అతను శాలరీని మించి అతను ఖర్చు పెడుతున్నాడు. అతను చిన్న బిజినెస్ కూడా ఏదో చేసుకుంటున్నాడు. అతను శాలరీని మించి అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు. అతనికి లగ్జరీ బాగా అలవాటు అనమాట. అతను రిటైర్మెంట్ కోసం అతను డబ్బులు దాచిపెట్టుకోవాలి. అలా దాచిపెట్టుకోకపోతే రేపొద్దున పెన్షన్ వచ్చినా సరే ఆ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవనశైలి నిలబెట్టుకోవడం కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు అలవాటైన ఖర్చులు తర్వాత అతను చేయలేకపోవచ్చు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నేను ప్లాన్ అంతా డ్రాఫ్ట్ చేశాను, తయారు చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అతనికి శాలరీ మరియు బిజినెస్ ఇన్కమ్ రెండు క్లబ్ చేసి చూస్తే అతను కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలడు, కొంత డబ్బులు దాచిపెట్టగలడు అని నాకు అర్థమైంది. దానికోసం నేనేం చెప్పానంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొంత డబ్బులు పెట్టవచ్చు అని చెప్పాను. అదే సమయంలో మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆ డబ్బులను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జాగ్రత్తగా చేయాలి, మీ రిస్క్ టాలరెన్స్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పాను. నా టైం నేను చాలా స్పెండ్ చేశాను. నేను చాలా ఓపికగా నా టైం స్పెండ్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత సరే అంటే నేను ఆలోచిస్తాను అని చెప్పి ఆ తర్వాత ఏం చేశాడంటే, నేను ఆలోచిస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను రాలేదు తర్వాత. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, అతను మ్యూచువల్ ఫండ్స్లో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడని. ఓకే, తప్పులేదు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాను, మ్యూచువల్ ఫండ్స్లో అతను చేసుకుంటున్నాడు, ఓకే తప్పులేదు. కానీ ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి అగైనెస్ట్ కాదు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెడ్డవాళ్ళు అని నా ఉద్దేశం కాదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఆ క్లయింట్ చేసిన మిస్టేక్ ఏమిటంటే, అతను తన యొక్క రిస్క్ టాలరెన్స్ని లెక్కించలేదు. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా అతని యొక్క రిస్క్ టాలరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రిస్క్ టాలరెన్స్ ప్రకారమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోకపోతే ఏ విధంగానూ మంచిది కాదు. ఆ తర్వాత
తను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, అతను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అనుసరించి అతను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ రెండు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలన్నమాట. కానీ ఇక్కడ అతను చేసిన మిస్టేక్ ఏంటంటే, క్లయింట్, ఈ క్లయింట్కి తెలియదు, ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా గైడ్ చేయలేదు. ఏం జరిగిందంటే, ఇతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి డబ్బులు 100% మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అది కూడా దేనికోసం, తన యొక్క పిల్లల పై చదువుల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. పిల్లలిద్దరికీ దగ్గర దగ్గర 15 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇద్దరు పిల్లలకి 15-16 సంవత్సరాల వయసు దగ్గరగా ఉంది. అంటే పిల్లల పై చదువులు అంటే 18 సంవత్సరాల వయసు వస్తే పై చదువులు వచ్చేసినట్లే. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది తప్పేం కాదు, కానీ ఈక్విటీలో రిస్క్ కూడా ఉంటుంది. ఈక్విటీలో 50%, 30% లేకపోతే 70% కరెక్షన్ కూడా రావచ్చు. మనకు 2008లో ఏమైంది, మన ఇండియన్ సెన్సెక్స్లో, మన ఇండియాలో నిఫ్టీ సెన్సెక్స్ 70% 2008 నుంచి 2009 మధ్యలో 70%, 60% కరెక్షన్ వచ్చింది. అంటే 60% మార్కెట్ పడిపోవడం జరిగింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆ విధంగానే మనకి లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి అలాగా అతను అనుకుంటాడు, అతను అనుకున్నాడు ఏమిటంటే, నేను ఏం చెప్పానంటే అతనికి, నేను మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్ సలహా ఇచ్చినందుకు నేను మీ దగ్గర ఛార్జ్ చేస్తాను అని చెప్పాను. అతను అనుకుంటున్నాడు నేనేదో అతన్ని మోసం చేస్తున్నాను అనుకున్నాడు అతను. కానీ నిజానికి నేను అతనికి ఇచ్చేది డైరెక్ట్ ఎన్ఏవి. మ్యూచువల్ ఫండ్స్లో 2 NAVలు ఉంటాయి, జాగ్రత్తగా తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాల ఎన్ఏవీలు ఉంటాయి, డైరెక్ట్ ఎన్ఏవి మరియు రిటైల్ ఎన్ఏవి. డైరెక్ట్ ఎన్ఏవి, రిటైల్ ఎన్ఏవి అనే ఉంటాయి. నేను డైరెక్ట్ ఎన్ఏవి ఇస్తాను అతనికి. నేను డైరెక్ట్ ఎన్ఏవి అతనికి ఇచ్చి నేను ఛార్జ్ చేసినా అతనికి ఏ విధమైన నష్టం లేదు. అది అతనికి అర్థం కాక అతను ఆ విధంగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి అతను రిటైల్ ఎన్ఏవిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. రిటైల్ ఎన్ఏవిలో ఇన్వెస్ట్ చేసినా పెద్ద నష్టం లేదు, కొంచెం. కానీ నేనైతే అతనికి, అతను పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి పిల్లల చదువులకి 10 లక్షల కాలేజ్ ఫీజు కట్టాలంటే 10 లక్షల కాలేజ్ ఫీజు కట్టి తీరాలి. నేను ఒక 5 సంవత్సరాల తర్వాత కడతానంటే కుదరదు. కానీ అలాంటప్పుడు ఏం చేయాలి, తక్కువ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ చాలా తక్కువ తీసుకోవాలి. అది కూడా ఆ లక్ష్యం చాలా దగ్గరలో ఉంది, 3 సంవత్సరాల లోపలే ఉంది ఆ లక్ష్యం. ఇది అతని యొక్క పిల్లల యొక్క పై చదువులు 3 సంవత్సరాల సమయమే ఉంది. అంత దగ్గరగా లక్ష్యం ఉన్నప్పుడు అతను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే మంచిది. అలాంటిది అదే కనుక ఇతను 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు మ్యూచువల్ ఫండ్స్లో, ఒకవేళ ఇతనికి డబ్బులు అవసరమైనప్పటికీ 6 లక్షల రూపాయలు మాత్రమే వెనక్కు వస్తే అది బాగుంటుందా, అతనికి సంతోషంగా ఉంటుందా? ఏ విధంగానూ ఉండదు. మరి అతను ఆ విధంగానే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. నేను చాలామంది రిటైర్మెంట్ పీపుల్ కూడాను, మీరు ఎవరైనా సరే మీరు ప్రోడక్ట్స్ కొనకండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతున్నారంటే, మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతున్నారు అంటే మ్యూచువల్ ఫండ్స్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మనకేదో అవసరం అని వెళ్ళి కొనేసుకోవడం వేరు, నాకు మ్యూచువల్ ఫండ్స్ అవసరమా కాదా అని తెలుసుకొని కొనుక్కోవడం వేరు. ఇది జాగ్రత్తగా తేడా ఉంది, గమనించండి. మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడం వేరు, మ్యూచువల్ ఫండ్స్ అవసరమా లేదా అని తెలుసుకొని కొనుక్కోవడం వేరు. అంటే పరిష్కారం కోసం తీసుకోండి, ఎప్పుడైనా సరే పరిష్కారాలు కొనండి, ప్రొడక్ట్స్ కొనకండి. ఇది ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వస్తే డైరెక్ట్గా వెళ్ళి మనం మెడికల్ షాప్లో మనం ట్యాబ్లెట్ తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా మనకి ఏదైనా మన యొక్క లైఫ్లో ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లేదా ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది మనకి కరెక్ట్గా తెలిస్తే ఓకే, కానీ కరెక్ట్గా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. మనకి కరెక్ట్గా గైడెన్స్ ఎవరు ఇవ్వగలరంటే సొల్యూషన్ ప్రొవైడరే ఇవ్వగలరు, ప్రొడక్ట్ సెల్లర్ ఇచ్చే అవకాశాలు లేవు. నేను చాలామంది రిటైర్డ్ పీపుల్ని కూడా చూశాను, వాళ్ళు కూడా ఈ విధంగా ప్రొడక్ట్ సెల్లర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డబ్బులు 50 లక్షలు 30 లక్షలు వస్తే వాళ్ళ సలహా తీసుకుంటున్నారు. ప్రొడక్ట్ సెల్లర్స్ మీకు సరైన గైడెన్స్ ఇచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. చాలా జాగ్రత్తగా ఉండండి.
ఇక కన్క్లూజన్ ఏమిటంటే, ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడాను సొల్యూషన్ ప్రొవైడర్స్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ మీకు ఇచ్చే వాళ్ళందరూ సొల్యూషన్ ప్రొవైడర్స్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి. అంటే మీరు పెట్టిన డబ్బులు కొన్నిసార్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 50,000 కూడా కొన్నిసార్లు రావచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు సొల్యూషన్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు సొల్యూషన్ ప్రొవైడర్ ఎవరు అంటే, ఒక సెబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మీకు సొల్యూషన్ ప్రొవైడర్. అతను ఎప్పుడు కూడాను మీరు అతని దగ్గరికి వచ్చిన వెంటనే మీకు ఇదిగోండి ఈ పాలసీ ఉంది లేదా ఈ ఈ స్కీమ్ ఉంది అని చెప్పడం. మీకు అతను మీకేం చెప్తాడంటే, మీతో ఏం మాట్లాడతాడంటే, మీ యొక్క లక్ష్యం ఏంటి, మీ కోరికలు ఏమిటి, మీరు రేపు మీ పిల్లల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు, రేపొద్దున మీరు రిటైర్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరేం జాబ్ చేస్తున్నారు, మీ మీ ఖర్చులు ఎలా ఉంటాయి, ఇలా మీ మీ మీకు అప్పులు ఏమైనా ఉన్నాయి, ఇలా ఇలా చాలా రకాల విషయాలు అడిగి అతని యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా హెల్ప్ చేసి అతనికి పరిష్కారాలు అందిస్తాడు. ప్రొడక్ట్స్ అమ్మడు. సెబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రొడక్ట్స్ అమ్మడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఇప్పటికీ అదే ఉంది. ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారు, మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు సలహా తీసుకున్నందుకు అని అనే ఒక ఆలోచనని వదిలేయండి. మీకు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మీరు సలహా కోసం చెల్లించి సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ సలహా కోసం మీరు చెల్లించిన డబ్బులకి పూర్తి న్యాయం తప్పకుండా జరుగుతుంది. సొల్యూషన్ ప్రొవైడర్ వద్దే అది జరుగుతుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్.